वेलकम बैक आंध्र प्रदेश तमिलनाडु सरहद निजर्ग दी पेर आंध्र मुखद्वार उजकवर्ग में तेलू तो तमिल वासन कनबड़ता है एन अभ्यर्थु जयापजयाल अवे परस्थित प्रभावित अदे नेलूर जिला सूलूरपेट असेंबली सेगमेंट बरी पन्े मंदिर अभ्यर्थु इकड़ा टीडीपी वैकापा होराहोरी तलपड़नाई ऐदो सारी एन किट्टिंग एमएलए परसा वेंकटरत्य गत आय प्रत्यर्थि उजी मंत्री पेंचलय्य अल्लूडी सवाल राष्ट्र राजकीय चोटचेस अनूह्य मारपुल नेपथ्य इकड़ा गेलुपेवरदी अभ्यर्थु बलाबलाेटो ओसारी चूदा आंध्र प्रदेश तमिलनाडु सरहद्द नियोजकवर्गंगा पेरुन्न सुल्लूरुपेट विभिन्न संस्कृतुल सम्मेलनंगा कनबडुतुंदी ओवैपु आंध्रुलु मरोवैपु तमिलुल संस्कृतुलु कलगपुलगंगा इक्कड दर्शनमिस्तायि रेंडु राष्ट्राल प्रजलु इक्कड कलिसिमेलिसि जीवनं कोनसागिस्तुंटारु आंध्र राष्ट्र मुखद्वारंगा कूडा पेरुन्न सुल्लूरुपेट राजकीयालकु कूडा एप्पुडू हाट हाटे నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో కాంగ్రెస్ గాలివిచ్చిన టీడీపీ ఆవిర్భావం తర్వాత మాత్రం ఇక్కడ సీన్ మారింది 1983 తర్వాత 4 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని విజయం వరించగా కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది టీడీపీ గెలిచిన 4 సార్లలో 3 విజయాలు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పరసా వెంకటరత్నయ్యవే కావడం విశేషం మంత్రిగా కూడా పనిచేసిన వెంకటరత్నయ్య 5వ సారి టీడీపీ అభ్యర్థిగా తాజా సార్వత్రిక పోరుకి రెడీ అయ్యారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రత్యర్థులు కొత్తవారు కావడం ఈసారి పరసాకు కలిసి వచ్చే అంశాలు దేశానికి మోడీ ప్రధాని కావాలని సీమాంధ్రను సింగపూర్గా మార్చాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే నినాదంతో ఆయన ప్రచారం సాగిస్తున్నారు స్థానికంగా ఏళ్ల తరబడి పెనవేసుకుని ఉన్న సమస్యలకు చర్మగీతం పాడాలంటే ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు అయితే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కార్యకర్తల్ని దూరంగా పెట్టడంతో పార్టీలోని కొన్ని వర్గాలు ఆయనకు సహకరించడం లేదు స్థానికంగా పెద్దగా అభివృద్ధి కూడా చేయలేకపోయారన్న విమర్శలు ఆయనకు ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి 94 99 రెండు సార్లు ఈ శాసనసభకి నేను శాసనసభడిగా ఎన్నికయ్యా అధికార పార్టీ అధికారంలో ఉన్నాం ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ముఖ్యంగా తెంగాళమ్మ టెంపుల్ మరి ఆ మహాతల్తో స్టార్ట్ చేసుకుంటే ఆనాడు మేనట్ రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో చైర్మన్గా ఆ రోజు నుంచి తీసుకుంటే తెంగాళమ్మ టెంపుల్ని కళ్యాణ మండపం కానీ అదేవిధంగా వాయు గోపురం కానీ ఇంకా ఏ విధంగా ఆ టెంపుల్ డెవలప్ చేసాం అక్కడి నుంచి తీసుకుంటే టౌన్లో ఫోర్ లైనర్స్ కానీ కేబుల్ లైట్స్ కానీ డివైడర్స్ కానీ మరి ఏ విధంగా మరి టౌన్ని తీర్చిదిద్దాం ఎవరైతే అనుభవజ్ఞులో ఈ రాష్ట్రాన్ని ఇంతకుముందు ఏ విధంగా తీర్చిదిద్ది పెట్టి హైదరాబాద్ని సైదరాబాద్గా మరి ఐటీ సిటీగా మరి ఏ విధంగా అందంగా తీర్చిదిద్ది పెట్టాడో అభివృద్ధి చేశాడో చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకే ఈ రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి చారిత్రక అవసరం ఈనాడు ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో చిన్న బిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రావాలి చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి హైదరాబాద్కి డీటైనటువంటి నగరం మనకు చంద్రబాబు గారు అయితేనే సంచేయగలరనేటువంటిది ఈ రోజు ప్రజల్లో వచ్చింది అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సింగపూర్ లాగా మలేషియా లాగా తీర్చిదిద్దాలంటే ఒక్క చంద్రబాబు తప్పే ఏ ఒక్కరికి సాధ్యం కాదని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మరి ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పెంచలయ్య అల్లుడు కలివేటి సంజీవయ్య బరిలో ఉన్నారు వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఆయన ముందుకు సాగుతున్నారు మాజీ మంత్రి పెంచలయ్య అల్లుడిగా సుపరిచితుడైన సంజీవయ్యకు మంత్రిగా మామగారు చేసిన అభివృద్ధి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు భారీ ఎత్తున వైకాపా కూటికి తరలి రావడం కూడా సంజీవయ్యకు ప్లస్ కానున్నాయి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలుసుకుంటూ వాటి అభివృద్ధికి హామీలు ఇస్తూ ఆయన ప్రచారంలో ముందుకు సాగుతున్నారు రాష్ట్ర విభజన నేపథ్యంలో సుల్లూరుపేటలో సైతం కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోరుకే పరిమితమవుతోంది అయితే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తనకు కలిసి వస్తుందని ఆ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రావు చెబుతున్నారు అయితే నియోజకవర్గంలో సీనియర్ నాయకుల అండ కొరవడడంతో ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది పెద్ద దిక్కుగా ఉన్న వాకాటి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పరిలో నిలవడంతో నియోజకవర్గానికి ద్వితీయ శ్రేణి మొత్తం ఆయన వెనక సింహపురికి తరలి వెళ్లిపోయారు దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కష్టాలు రెట్టింపయ్యాయి 10 ఏళ్ల పాటు గతంలో పెద్దని పనిచేశాడు ఎమ్మెల్యేగా ఇక్కడ ఆయన ఏం చేశారు ఆయనకే తెలియదు ఎమ్మెల్యే గారిని సొంతానికి వాడుకొని సొంతానికి వెళ్ళిపోయాడు ఆయన ఈ 16 ఏళ్లలో ఈయన ఇంటికి వాసి కూడా ప్రజలకు ఉపయోగపడే పనిచేసిన పనులు లేవు లేకపోగా చేస్తానని చెప్పే ధైర్యం కూడా లేదు ఆయనకి చేయడు కూడా చేయలేడు కూడా ఇలాంటి వ్యక్తులు ప్రజల్ని మోసగించి ఎంతకాలం మనగలరు వీళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ప్రజలు గమనించాలి రాక రాక అవకాశం వచ్చింది వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఎందుకు పోటీ చేస్తున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎందుకు వచ్చి పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు స్వలాభాపేక్ష కోసం వీళ్ళని నమ్ముకున్న వాళ్ళకి కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కానీ వీళ్ళకి ఉపయోగపడాలని కానీ తాగునీటి సమస్యలు తీరుద్దామని కానీ డ్రైనేజ్ సమస్యలు తీరుద్దామని కానీ రోడ్లు వేద్దామని కానీ కొన్ని గత కొన్ని దశాబ్దాలుగా పులికాట్ జాలర్లు తీవ్రమైన సమస్యలతో బార్డర్ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ పక్క నుండి తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ జీవనోపాధి సాగించుకోలేక విలువలు ఆడిపోతుంటే ఈ వాళ్ళకి వాళ్ళ గురించి న్యాయం చేద్దాం వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి జీవనోపాధి కల్పించేది కృషి చేద్దాం అని అనుకున్న వాళ్ళు లేరు ఆ కుప్పాలకు వెళ్ళేదానికి దారులు లేవు ఆ దారులు వేయించలేరు ప్రజలను మబ్బు పెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చూసే వాళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీకు అనువైన ఉపయోగపడే మీ సమస్యలు తీర్చే నాలాంటి యువకుణ్ణి ఉత్సాహంగా రాజకీయాల్లోకి వచ్చినాడు నేను నాకు సహకరించండి నన్ను ఆశీర్వదించండి నన్ను మేము బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటుని హస్తం గుర్తు మీద వేసి నన్ను గెలిపించండి నేనేంటో చూపిస్తాను సుల్లూరుపేట తడ దొరవాణి సత్రం నాయుడుపేట ఓజిలి పెళ్లకూరు తదితర మండలాల సమాహారంగా ఉన్న ఈ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 227,000 పైచిలుకు కాగా మెజార్టీ శాతం ఉన్న మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపోటమల్ని నిర్దేశిస్తూ వస్తున్నారు మారిన రాజకీయ పరిణామాల మధ్య రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్న టీడీపీ వైకాపాల మధ్య ప్రధాన పోరు సాగుతోంది ఇక్కడ అభ్యర్థుల జయాపజయాలపై తమిళ ఓటర్ల ప్రభావం కూడా ఉండడంతో తమిళనాడుకి చెందిన నేతల్ని సైతం రంగంలోకి దించి ప్రచారం చేయించుకుంటున్నారు అభ్యర్థులు మరి ఈ సరిహద్దు పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి ఇవి సెగ్మెంట్ రివ్యూ విశేషాలు